పేరు శేఖర్ నాయక్. నేను ఈ భూసార పరీక్షా కేంద్రంలో వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను. 2014లో ఈ భూసార పరీక్షా కేంద్రము పని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇంతవరకు మనము సుమారు 10-15 మండలాల భూసార పరీక్షల నమూనాలని మనం పరీక్షించి విశ్లేషించి వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ విధంగా మన జిల్లాలో అనంతపురం పట్టణంలో ఒక ప్రధానమైనటువంటి భూసార పరీక్షా కేంద్రం ఉన్నది. ఆ తర్వాత రెండవది ధర్మవరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ భూసార పరీక్షా కేంద్రం పనిచేస్తుంది. మూడవది పెనుగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కూడా ఇంకొక భూసార పరీక్షా కేంద్రం ఉంది. నమస్కారము. నా పేరు ఏ కృష్ణ. నేను అనంతపురం జిల్లాలోని ధర్మవరం అనంత మార్కెట్ కమిటీ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీగా ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్నాను. భూసార పరీక్ష కేంద్రంలో వివిధ రెవెన్యూ వారిగా ఎంపీఓలు తీసుకొచ్చిన మట్టిని వాళ్ళు సాయిల్ టెస్టింగ్ సాయిల్ హెల్త్ డిఎస్సి గవర్నమెంట్ .in ఆ వెబ్సైట్లో పొందుపరిచిన ఆన్లైన్ ఐడి నంబర్ ప్రకారము ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన మట్టిని మొదటగా పౌండింగ్ చేయడం జరుగుతుంది. పరీక్ష కేంద్రానికి పంపిన మట్టిని పౌండింగ్ చేయు విధానం. పౌండింగ్ చేయు పరికరము పౌండింగ్ బీమ్. ఇది పౌండింగ్ హ్యామర్. ఈ మట్టి నమూనాని పెంటలుగా ఉన్నదాన్ని మనకి అనాలసిస్ చేయడానికి అనుగుణంగా ఈ మట్టి పెంటలను ఈ విధంగా చూర్ణం చేయాలి. ఈ విధంగా చూర్ణం చేసిన మట్టిని జల్లెడ పట్టడం జరుగుతుంది. అయిన తర్వాత వారి రెవెన్యూ గ్రామాల వారీగా ఈ విధంగా అమర్చడం జరుగుతుంది. ఎంపీఓలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఐడి నంబర్ల ప్రకారం ఇక్కడ ల్యాబ్ ఐడి నంబరు ల్యాబ్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సిరీస్ ప్రకారం వాళ్ళ ఐడి నంబర్లకి అదేవిధంగా ఆ అనాలసిస్ ఆ ఐడి నంబర్కి
అమర్చడం జరిగింది. ఈ పౌండింగ్ చేసిన మట్టిని వివిధ రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. అందులో మొదటిది ఈసీ, పిహెచ్ మరియు K2O, P2O5, సల్ఫర్, నైట్రోజన్, ఆర్గానిక్ కార్బన్ మరియు సూక్ష్మ పోషకాలు ఐరన్, కాపర్, జింక్, మ్యాంగనీస్. పౌండింగ్ చేసిన మట్టిని మొదటగా చేసే పరీక్ష పిహెచ్. పిహెచ్ అనగా ఉదజని సూచిక. నెక్స్ట్ వన్ వచ్చి ఈసీ, ఎలక్ట్రోకండక్టివిటీ. ఎలక్ట్రోకండక్టివిటీ అనగా లవణ సూచిక. ఈ రెండు పరీక్షలను మొదటగా చేయడం జరుగుతుంది. దీన్ని బీకర్ అంటారు. ఇది 50 ml బీకరు మరియు ఇది స్కూప్. వివిధ రైతుల మట్టి నమూనాలను ఇందులో నుంచి 10 గ్రాములు బీకర్లోకి స్వీకరించడం జరుగుతుంది. మీటరు, దీన్ని పిహెచ్ మీటర్ అని అంటారు. మన నమూనాలు ఏవైతే పంపిస్తారో ఆ నమూనాల యొక్క పిహెచ్ని, అంటే అది క్షార స్వభావం ఉందా, ఆమ్ల స్వభావం ఉందా అని, మట్టిలో ఏ స్వభావం ఉంది అనేటువంటిది తెలియజేస్తుంది అన్నమాట. పిహెచ్ 7 అనేటువంటిది తటస్థమైనటువంటి స్థాయి. ఆ 7కి కింద ఉన్నట్లయితే దాన్ని ఆమ్లత్వం అంటారు. 7 కంటే పైన పెరుగుతూ పోతే దాన్ని క్షారత్వం అంటారు. అంటే ఈ క్షార నెలలు మనకు పంటకు అనువుగా ఉండవు అని చెప్పేసి ఈ మీటర్ తెలియజేస్తుంది. దీన్ని ఈసీ మీటర్ అని చెప్పేసి అంటారు. రైతులు పంపించినటువంటి ఈ మట్టి నమూనాల్ని మన పౌండింగ్ హాల్లోకి తీసుకొని అక్కడ పౌండింగ్ చేసి వాళ్ళు సుమారు 1 kg ఆ పైబడి పంపించి ఉంటారు. వాటిని పూర్తిగా మట్టి బిడ్డల్ని పిండి కొట్టి దాంట్లో రాళ్ళు, రప్పలు, గాజు పెంకులు తీసేసి వాటిని జల్లించి ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకున్నటువంటి శాంపుల్ని ఈ రకంగా బీకర్లో తీసుకోవడం జరుగుతుంది. బీకర్లో తీసుకొని అందులో డిస్టిల్డ్ వాటర్ వేసి దాన్ని బాగా కలయ తిప్పి సెటిల్ అయిన తర్వాత ఈ పిహెచ్ అనేటువంటిది చూడడం జరుగుతుంది. ఆ పిహెచ్ అనేటువంటిది చూసేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఈసీ బ్రిడ్జ్ అంటారు. ఈసీ బ్రిడ్జ్ ఇందులో ఈ మట్టి యొక్క మట్టి రేణువుల మీద ఉండేటువంటి విద్యుత్వాహకత్వం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అంటే మనకు మనుషుల కింద ఈసీజీ అని ఏ రకంగా పరీక్ష చేస్తారో, నేలలో ఉండేటువంటి మట్టిలో ఎటువంటి ఈసీజీ ఉంది అనేది, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏమాత్రం ఉంది అని చెప్పేసి తెలియజేస్తుంది. ఈ ఈసీలో లోపాలు ఉండడం వలన పంట ఒకవేళ విత్తనము మొలచకుండా పోయేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఒకవేళ విత్తనము మొలిచినట్లయితే అది పంట బాగా ఏపుగా పెరగడానికి అవకాశం లేకుండా పోతుంది. కొన్ని కొన్నిసార్లు పంట పెరిగినప్పటికీ అది పుష్పించి ఫలించి మనకు ఫలప్రదం కాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఈసీ తెలుస్తుంది, తెలియజేస్తుంది. దీన్ని కెలోరీమీటర్ అని చెప్పేసి అంటారు. ఈ కెలోరీమీటర్లో సల్ఫర్ అనేటువంటి పోషక పదార్థము మనకు పంపించినటువంటి ఈ మట్టి నమూనాలో ఎంత మాత్రం ఉందని చెప్పేసి కనుక్కోవడం జరుగుతుంది. ఆ మట్టి నమూనాని ఈ రకంగా మనము బీకర్లో తీసుకొని దీన్ని వివిధ రకాలైనటువంటి కెమికల్స్ అన్నీ కలిపిన తర్వాత దాంట్లో నుంచి వచ్చినటువంటి ఈ అవశేషాన్ని మనము ఈ కొవెట్లో తీసుకొని, ఈ రకంగా కొవెట్లో తీసుకొని ఈ కెలోరీమీటర్లో పెట్టి
ఇక్కడ లేజర్ కిరణాల ద్వారా మనం దీని యొక్క విశ్లేషణ అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. తద్వారా మనకు పంపించినటువంటి ఆ మట్టి నమూనాలో సల్ఫర్ యొక్క సాంద్రత, సల్ఫర్ యొక్క స్థాయి, సల్ఫర్ ఎంత మాత్రం ఉన్నది, అది సరైనటువంటి మోతాదులో ఉన్నదా లేదా, ఉన్నట్లయితే సరిపోతుందా లేదా, తక్కువ ఉన్నట్లయితే పెంచి వేసుకోవాలని, ఎక్కువ ఉన్నట్లయితే వేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి సల్ఫర్ గురించి తెలియజేయడం జరుగుతుంది. మిషన్ని ఫ్లేమ్ ఫోటోమీటర్ అని చెప్పేసి అంటారు. ఫ్లేమ్ ఫోటోమీటర్లో ఫ్లేమ్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది. ఈ ఫ్లేమ్ ద్వారా అంటే మనం తీసుకున్న నమూనాల్ని వివిధ రకాల నమూనాలో వివిధ రకాలైనటువంటి కెమికల్స్ని, రసాయనాలను కలిపి అందులో నుంచి తీసుకునేటువంటి అవశేషాన్ని మేము ఈ ఫ్లేమ్ ఫోటోమీటర్ ద్వారా పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ ఫ్లేమ్ ఫోటోమీటర్లో ఇక్కడ నుంచి అంటే ఈ సన్నటి పైప్ ద్వారా ఈ అవశేషాన్ని తీసుకొని ఆ అవశేషం లోపల బర్న్ అయ్యి అది ఈ ఫ్లేమ్ ఫోటోమీటరు మన నమూనాలో, మన మట్టి నమూనాలో ఈ భాస్వరం అనేటువంటి ధాతు, భాస్వరము అనేటువంటి ధాతు ఎంతమాత్రం ఉన్నది, దాని యొక్క పోషక స్థాయి ఎంత ఉన్నది అని చెప్పేసి తెలియజేసేటువంటి మిషన్ని ఫ్లేమ్ ఫోటోమీటర్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కెలోరీమీటర్ అని అంటారు. ఇందులో ఈ ఫాస్ఫరస్ అనేటువంటి ధాతు యొక్క మోతాదుని విశ్లేషించడం జరుగుతుంది. నమూనాలో, మట్టి నమూనాలో ఏ మోతాదులో ఈ ఫాస్ఫరస్ ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే దానికి వివిధ రకాలైనటువంటి ఇచ్చినటువంటి అవశేషాన్ని ఈ కొవైట్స్లో తీసుకొని ఈ కొవైట్స్ని ఈ కెలోరీమీటర్లో ఈ రకంగా పెట్టి విశ్లేషించి దీని యొక్క స్థాయి, భాస్వరము, ఈ ఫాస్ఫరస్ అనేటువంటిది దీంట్లో ఏ రకంగా ఎంత మోతాదులో ఉన్నది అని పరీక్షించి రైతులకు తెలియజేయడం చేస్తారు. ఈ మెషిన్ని షేకింగ్ మెషిన్ అని కానీ, షేకింగ్ యూనిట్ అని కానీ అంటారు. షేకింగ్ మెషిన్లో ఏం చేస్తారంటే ఈ పట్టి నమూనాలని తీసుకొచ్చిన తర్వాత వివిధ పరీక్షలు, విశ్లేషణలు చేయడం కోసము అనేక రకాలైనటువంటి రసాయనాల్ని మట్టితో పాటు ఈ కొరికల్ ఫ్లాస్క్లో తీసుకొని దాన్ని డైజెషన్ అయ్యేట్లుగా అంటే అది బాగా కరిగేటట్లుగా ఈ షేకింగ్ మిషన్లో పెట్టి దీన్ని బాగా షేక్ చేసి ఆ తర్వాత వచ్చినటువంటి అవశేషాన్ని తీసుకొని మేము వివిధ రకాలైనటువంటి ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, బోరాన్ కానీ, సల్ఫర్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, నైట్రోజన్ కానీ అనేక రకాలైనటువంటి పరీక్షలన్నీ కూడా ఈ షేకింగ్ మిషన్ ద్వారా ఈ మట్టి నమూనాలో వివిధ కెమికల్స్ని కలిపి ఆ రకంగా మనము చిలికించి వచ్చినటువంటి అవశేషాలతోటి ఈ పోషక పదార్థాల యొక్క స్థాయిని తెలుసుకోవడానికి పనికొచ్చేటువంటి ఈ మెషిన్ ఇది, షేకింగ్ మెషిన్. ఫిల్టరేషన్ యూనిట్ అంటారు. ఈ ఫిల్టరేషన్ యూనిట్లో షేకింగ్ మెషిన్ల నుంచి మనం తీసుకొచ్చినటువంటి ఈ నమూనాలు బాగా డైజెస్ట్ అయిన తర్వాత, కరిగిన తర్వాత ఈ అవశేషాలని మనము ఈ ఫిల్టరేషన్ యూనిట్లో ఇక్కడ మనం ఫిల్టర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ఫిల్టర్ చేసిన తర్వాత మట్టి అంతా పైన నిలబడిపోయి కేవలం అవశేషం ఒకటి మనకు బయటికి వస్తుంది. దాని ద్వారా అటువంటి ఆ అవశేషాన్ని మనం తీసుకొని వెళ్ళి ఈ రకంగా ఇది ఫిల్టరేషన్ కిందికి వస్తుంది. ఇక్కడ ఇది మట్టి కరిగినటువంటి ఎర్రటి ద్రావణము మనకు డిస్టిల్ వాటర్ లాగా మనకు స్వచ్ఛంగా డైజెస్ట్ అయినటువంటి అవశేషం ఈ రకంగా బయటకు వస్తుంది. దీన్ని తీసుకుని వెళ్ళి మనం వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేస్తాం. ఏఐఎస్ అని అంటారు, అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రో ఫోటోమీటర్. ఈ మిషన్ ద్వారా మనము సూక్ష్మ పోషక ధాతువుల యొక్క విశ్లేషణ చేయడం జరుగుతుంది. సూక్ష్మ పోషక ధాతువుల్లో మనకు మెగ్నీషియం, జింక్, కాపరు, ఐరన్, ఈ నాలుగు ధాతువుల్ని ఈ ఏఐఎస్ ద్వారా
మనము విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఏఎస్ మిషన్ని కంప్యూటర్ తోటి అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్లో ఈ కంప్యూటర్ ద్వారా మనము ఈ మిషన్కి కమాండ్ ఇచ్చి ఈ నాలుగు రకాలైనటువంటి సూక్ష్మ పోషక ధాతువులు, ఇది కాపరు, జింకు, ఐరన్, మెగ్నీషియం అనేటువంటి ఈ నాలుగు రకాలైనటువంటి మనకు ఇది చాలా రకాలైనటువంటి ధాతువుల్ని చేస్తుంది. కానీ మనకు మన ప్రస్తుతం ఈ నాలుగు రకాలైనటువంటి పోషక పదార్థాలని మనము సూక్ష్మ పోషక పదార్థాలని దీని ద్వారా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఇక్కడ కాపర్ రాగి ఈ యొక్క ధాతు లోపాన్ని మనం విశ్లేషణ చేయడం కొరకు ఇక్కడ మనం కాపర్ను తీసుకొని ఆ కాపర్ని మనము ఈ గ్రాఫ్ మీద ప్లాట్ చేసి దాని యొక్క పీక్కి ఈ రకంగా చక్కగా గ్రాఫ్లో మధ్య భాగానికి సరిగ్గా ఈ పీక్ అనేటువంటిది వస్తే అప్పుడు మనము ఈ మెషిన్ అంతా కరెక్ట్గా పనిచేస్తుందని మనకు తెలుస్తుంది. తద్వారా మనము ఈ గ్రాఫ్ని మనము బేరీ చేసుకుంటూ ఈ కాపర్ ధాతు లోపం యొక్క విశ్లేషణ ఈ ఏఎస్ ద్వారా చేయడం జరుగుతుంది. అదే రకంగా కాపర్ అయిన తర్వాత మనకు జింకు, జింకు తర్వాత మెగ్నీషియము, మెగ్నీషియం తర్వాత ఐరన్ అనేటువంటి ఈ నాలుగు యొక్క నాలుగు సూక్ష్మ పోషక ధాతువుల యొక్క విశ్లేషణ ఈ ఏఎస్ ద్వారా చేయబడుతుంది. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్, ఇందులో ఈ నాలుగు రకాలైనటువంటి సూక్ష్మ పోషక ధాతువుల్ని మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది. నాలుగు రకాలైనటువంటి పోషక ధాతువుల్లో మొట్టమొదటిది కాపర్, జింక్, ఐరన్, మెగ్నీషియం. ఈ నాలుగు రకాలైనటువంటి సూక్ష్మ పోషకాల లోపాలు ఎంత మాత్రం ఉన్నాయనేటువంటిది మనము విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనము ఆ పౌండింగ్ రూమ్ నుంచి తెచ్చిన శాంపుల్ని షేకింగ్ మిషన్లో పెట్టి అక్కడ డైజెస్ట్ చేసి ఫిల్టర్ యూనిట్లో ఫిల్టర్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ రకంగా బీకర్లో తీసుకొని దీన్ని మనము ఈ కంప్యూటర్ని అనుసంధానం చేసి అక్కడ కాపర్ అనేటువంటి ధాతు యొక్క విశ్లేషణ చేస్తున్నామని చెప్పి ఆ కంప్యూటర్ యొక్క కమాండ్ని ఇందులోకి తీసుకొని ఈ కాపర్ అనేటువంటి పోషక ధాతువుని మనము ఈ అవశేషంలో నుంచి తీసుకొని అక్కడికి వెళ్ళి లోపల ఆ ఫైర్లో ఫైర్ అయ్యి దాని యొక్క ఈ పోషక ధాతు యొక్క మోతాదు మన మట్టి నమూనాలో మన విశ్లేషించే మట్టి నమూనాలో ఎంత మాత్రం ఉంది అని చెప్పేసి తెలియజేస్తుంది. కిలో ప్లస్ నైట్రోజన్ మిషను, ఇందులో మట్టిలో నైట్రోజన్ ఎంత శాతం ఉండేదనేది మనము దీన్ని టెస్టింగ్ చేసి కనుక్కోవచ్చు. ముందుగా ఈ ట్యూబ్లోకి 10 grams సాయిల్ తీసుకొని 10 ml వాటర్ తీసుకొని ఇలా పెడతాము దీనికి. దీన్ని ఇలా పెట్టిన తర్వాత దీంట్లోకి 10 ml బోరిక్ యాసిడ్, 15 ml KMnO4 వేసిన తర్వాత మనం ప్రాసెస్ ఆన్ చేస్తాము. చేసిన తర్వాత ఇందులో మనకి మట్టిలో ఎంత నైట్రోజన్ ఉందనేది దీని ద్వారా మనకు తెలిసిపోతుంది. డిస్టిలేషన్ యూనిట్ అంటారు. ఇందులో సింగిల్ డిస్టిలేషన్, డబుల్ డిస్టిలేషన్ జరుగుతుంది. అంటే మనము ఈ ప్రయోగశాలలో చేసేటువంటి ప్రతి పరీక్షలో కూడా డిస్టిల్ వాటర్నే మనం ఉపయోగించడం జరుగుతుంది. సాధారణమైనటువంటి నీటిని మనం వాడకుండా ప్రతి పరీక్ష కూడా మనం డిస్టిల్ వాటర్ తోటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మనకు సరైనటువంటి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో మనం డిస్టిల్ వాటర్నే వాడతాం. గత 2016 నుంచి సుమారుగా 45,000 భూసార నమూనా భూసార పరీక్ష విశ్లేషణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా మనము రైతులకి ఎటువంటి పోషక పదార్థాలు వాళ్ళ నేలల్లో ఉన్నాయనేటువంటి విషయాల్ని తెలియజెప్పి రసాయన పదార్థాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల యొక్క వినిమయాన్ని ఎక్కువ చేయడం వల్ల పంటలు బాగా పండి మన మానవాళికి హాని జరగకుండా ఉంటుందని చెప్పేసి
చేస్తున్న ప్రయత్నం. Thank you.